సంగారెడ్డి జిల్లా పటాంజలు నియోజకవర్గంలోని ఆయా మండలాల అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్ హనుమంతరావు కన్నెర్ర చేశారు. ఇటీవలే అమీన్పూర్ మండల పరిధిలోని పలు గ్రామాలలో వెలిసిన అక్రమ నిర్మాణాలు వెంచర్లపై చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో రుద్రారం గ్రామంలో కూడా అక్రమ వెంచర్ నిర్మాణాలు జరుగుతుండటంతో జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్వయంగా అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఎవరైనా అక్రమ వెంచర్లకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. నా పేరు సతీష్ రెడ్డి, డిఎల్పిఓ సంగారెడ్డి. గౌరవ కలెక్టర్ గారి ఆదేశం సార్, ఇది ఇక్కడ మా దృష్టికి వచ్చింది. ఇది ఇల్లీగల్ లేఅవుట్ అని, ఇల్లీగల్ లేఅవుట్ అని దృష్టికి కాగానే వెంటనే వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. చేసి వాడు కాపు చేయడం జరిగింది. ఈరోజు డిమాలిషన్ కూడా కార్యక్రమం విత్ హెల్ప్ ఆఫ్ హెచ్ఎండి టాస్క్ ఫోర్స్ తోని పెట్టుకోవడం జరిగింది. సో మన గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ ఇది ఆల్రెడీ హెచ్ఎండి పరిధికి వస్తుంది. సో మన హెచ్ఎండి అనుమతి లేకుండా ఎలాంటి వెంచర్లు కానీ, అలాగే హెచ్ఎండి అనుమతి లేకుండా ఏవో జీపెస్ట్ బిల్డింగ్ స్ట్రక్చర్స్ కానీ జరపకూడదని మరి వాళ్ళకు నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్లస్ దాన్ని డిమాలిషన్ చేయడం కూడా జరిగింది. సో మా ఆల్రెడీ చట్టపరంగా కూడా ఇక్కడ 113, 114 సెక్షన్ల కింద మనకు ఆల్రెడీ లేఅవుట్స్ అండ్ బిల్డింగ్ రూల్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగానే మేము యాక్షన్ కూడా అంటే ఈ ప్రాంత జిల్లా వ్యాప్తంగా మొత్తంగా ముఖ్యంగా మనకి వెంచర్లు ఎక్కువగా హైవే చుట్టుపక్కల కానీ కొంత ఈ పటాంచేరి కాన్స్టిట్యూన్సీలో కానీ ఎక్కువగా వేస్తున్నాయి. వీటన్నిటి కూడా ఎక్కడ కూడా అన్ని చోట్ల కూడా మేము నిఘా పెట్టాము.